వేలేరుపాడు మండలంలో గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పోలవరం ముంపు మండలాల్లో మేము అనేక రకాలైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నాం. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఇంత గోదావరి వరద వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాలేజీ ముందు ఎలిపాడు కూడా లేకుండా భూమి మీద దిగారు. ఇవాళ ఒక్క మంత్రి కూడా ఎవరు ఇక్కడికి రాకుండా కలెక్టర్లని అధికారులను పంపించి పరిపాలన చేశాం. మీకు 2000 రూపాయలు అర్ధరాత్రి పూట లేపి ఇచ్చేసాం. మీకు కడుపు నిండిపోయింది, మీ కేజీ కందిపప్పు ఒక 100 ప్యాకెట్ ఇచ్చారు సార్. ఏది హాస్టల్ ఉన్న వాళ్ళకైతే ఓన్లీ ఒక భోజనం తప్పనిచ్చి ఉడికి ఉడకని భోజనం, కేవలం ఇంట్లో మాకు ఇల్లు పడిపోయింది సార్. మా గదిలోకి ఎక్కడికి రాలేదు మేము. మేము చాలా కన్నీటి పర్యంతం అవుతున్నాం సార్. నిజంగా వాళ్ళు మీకు చెప్తాం, మీకు మాకు గదిలోకి ఎక్కడ రాలా. వాళ్ళు రోజుకు 1000 రూపాయలు ఇస్తే మేము ఎక్కడ ఉన్నాం సార్. మా పిల్లలు మా ఇల్లు పడిపోయింది సార్. గోదావరిలో వరదలు వచ్చేసి ఇన్ని రోజులు ఉన్నాయి. ఒక్క అధికారం వచ్చి ఒక మంత్రి ఒక ప్రజాప్రతినిధి మా ఇళ్ళకి వచ్చి మీకు ఏం కావాలరా బాబు, మీకు ఏమి ఇస్తాం, మేము ఉన్నాం అని చెప్పకుండా వీళ్ళు అవి ఇచ్చేసాం ఇవి ఇచ్చేసామని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు సార్. ప్యాకేజ్ సార్ 10 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. 10 లక్షల రూపాయలు ఇంతవరకు ఇవ్వకుండా నిన్న గాల్లో కలిపే సార్ గాలి మాటలు. 10 లక్షల రూపాయలు లేవండి సార్. కేంద్ర ప్రభుత్వం ఇస్తే 20,000 కోట్ల రూపాయలు అవుతుంది, 2,000 కోట్ల రూపాయలు అయితే నేను ఇస్తానని చెప్పి నిన్న సీఎం గారు మేము లైవ్ లో చూసాం. అక్కడికి వెళ్ళడం లేదు సార్, గ్రామంలో ఉన్నా. తమరు సీఎం గా ఉన్నప్పుడు మేము అందరూ మీ యొక్క సందేశాలు విన్నాం. మీరు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి అన్ని నిత్యావసరాలు మేము ఇదివరకు మేము అనుభవించాం సార్. అయితే ఇప్పుడు మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. మా ఇల్లు పడిపోయి ఉన్నాయి. ఎప్పుడో 2 వారాలు ఆగి లేదా 40 రోజులు ఆగి ఈ 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. గత చింతమనేని గారు వచ్చిన తర్వాత రైస్ పెట్టారు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఇది మా పరిస్థితి. వస్తే మాజీ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గారు, 1986 గోదావరిలో నేను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉల్లంతోట గ్రామం వచ్చి తక్షణ సహాయం కింద 500 రూపాయలు ఇచ్చారు. ప్రతి ఇంటికి పార్టీ దెబ్బతిన్న ఇంటికి 25 వందలు, పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి 5000 రూపాయలు. మండలం మొత్తం 3 రోజుల్లో పరిహారం చెల్లించారు. తర్వాత 2000లో మీరు ముఖ్యమంత్రి హోదాలో లేర్పాటు మండలం ఇచ్చేసి తాడిపెడుగు గ్రామం మొత్తం మునిగిపోయిన గ్రామాన్ని మీరు వెళ్ళే గ్రామం సందర్శించి వచ్చారు. కానీ 2020లో వచ్చిన వరదలకి ఈ ముఖ్యమంత్రి గారు 5000 ఇస్తాడని ప్రకటించి కొద్ది మందికి 5000 ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. నిన్న వచ్చి ఇప్పుడు బట్టి గోదావరికి 2000, మీరు 34 సంవత్సరాల క్రితం 2000 ఇచ్చారు. ప్రతి ఇంటికి 10,000 ప్రకటించి 6 వారాల తర్వాత చెప్పు మీరు ఎకరానికి కూడా 10,50,000 రూపాయలు ఇచ్చారు. మీరు ఇచ్చిన తర్వాత ఇప్పటివారు కూడా సిగ్నల్ ఎక్కడ వస్తుంది? ఇంకొకరికి ఇవ్వండి, లాస్ట్ లో ఒకరికి ఇవ్వండి, టైం లేదు. టైం తక్కువ ఉంది, నేను కూడా చాలా దూరం వెళ్ళాలి. చెప్పని ఏమన్నా చెప్తే ఇంటి అర్థం అవుతుంది. అరిస్తే లాభం ఏంటి?
మైక్ అక్కడ ఇవ్వండి. అతనికి
ఎవరు సార్? నమస్తే సార్. చెప్పయ్య సార్, నేను వచ్చిన సీఎం గారు సార్, మనకి 1000 కోట్ల 2000 కోట్లు అయితే మొదలు గారెంటీ ప్యాకేజ్ కట్టగలదు, కానీ 20000 కోట్లు అతను ఇండక్టర్ చేయగలని చెప్పేసి నేను చెప్పాను సార్. అదేవిధంగా సార్, ఈ రోజు ఈ సంవత్సరం వచ్చిన గోదావరిలో మొత్తం 41.15 కాంటూర్ లెవెల్కి మొత్తం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.